హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్ ఇండియా జాబ్ అలర్ట్. ఈరోజు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు రిలీజ్ అయ్యాయి. అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలా నుంచి రిలీజ్ అయ్యాయి అన్నమాట. ఈ నోటిఫికేషన్లో మంచి శాలరీ కూడా ఉన్నదండి. అది 56,000 రూపాయల నుంచి 218,000 వరకు శాలరీ పొందే అవకాశం ఉంది. ఈ పోస్టులకి వెళ్ళే ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్లోకి వెళ్తే ఇప్పుడు 10 పోస్టులు ఉన్నాయండి. అవి లైబ్రేరియన్, సూపరింటెండింగ్, ఇంజనీరింగ్, డిప్యూటీ రిజిస్టర్, అసిస్టెంట్ రిజిస్టర్, మెడికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్. ఈ పోస్టులన్నీ రిలీజ్ చేశారండి. ఈ ఒక్కొక్క పోస్టుల గురించి ఇక్కడ మనకి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ లైబ్రేరియన్కి చూసుకున్నట్లయితే పే స్కేల్ చూసుకున్నట్లయితే 144,200 నుంచి 218,200 రూపాయలు వరకు శాలరీ మనకి మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చి 56 సంవత్సరాలు అన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, డాక్యుమెంటేషన్ అని ఇందులో మనకి 60% మార్క్స్ వచ్చి ఉండాలండి. ఇంకా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే అట్లీస్ట్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ అన్నమాట. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 123,100 రూపాయల నుంచి 215,900 వరకు శాలరీ పే చేస్తారని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చి 56 సంవత్సరాలు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉండాలని మెన్షన్. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. రిలేటెడ్ ఫీల్డ్ ఇంజనీర్ ఉంటారు కదండి, వాళ్ళకి 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారండి. ఇక్కడ డిజైరబుల్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిప్యూటీ రిజిస్టర్ అనమాట. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 78,800 నుంచి 209,200 రూపాయల వరకు పే చేస్తారని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 50 ఇయర్స్ అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ మాస్టర్ డిగ్రీ 55 మార్క్స్ ఉండాలని మెన్షన్ చేశారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్గా 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అసిస్టెంట్ రిజిస్టర్కి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మెన్షన్ చేశారండి. డిజైరబుల్ చూసుకున్నట్లయితే మేనేజ్మెంటు, ఇంజనీరింగ్, లా క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పారు. ఎక్స్పీరియన్స్ వర్క్ ఇన్ ఈ ఆఫీస్ సిస్టంలో చేసి ఉండాలని మెన్షన్ చేశారండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ రిజిస్ట్రేషన్. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 56,100 రూపాయల నుంచి 177,500 వరకు పే చేస్తారని మెన్షన్ చేశారండి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 35 సంవత్సరాలు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఎనీ మాస్టర్ డిగ్రీ అని ఉండాలండి, 55 మార్క్స్తో పాస్ అయ్యి ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్పీరియన్స్ మినిమం 5 ఇయర్స్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా అది పెద్దగా మెన్షన్ చేశారంటే పై దీనికి ఎలా మెన్షన్ చేశారో అలాగే మెన్షన్ చేశారు. మేనేజ్మెంటు, ఇంజనీరింగు, లా క్వాలిఫికేషన్ ఉండాలని మెన్షన్ చేశారండి. నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ అనమాట. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 56,100 రూపాయల నుంచి 177,500 రూపాయల వరకు మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 35 సంవత్సరాలని మెన్షన్ చేశారండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే MBBS చదివి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. డిజైరబుల్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషను, ప్రిఫరబుల్ MD
అంటే జనరల్ మెడిసిన్గా చేసి ఉండాలని మెన్షన్ చేశారండి ఇక్కడ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ అనమాట. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 35,400 నుంచి 112,400 రూపాయలు అని మెన్షన్ చేశారండి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 35 సంవత్సరాలు అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అన్న ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అన్న ఒకటేనండి. ఇక్కడ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలండి. బీఈ బీటెక్ ఎంసీఏ అనమాట, రిలివెంట్ సబ్జెక్టులో పాస్ అయి ఉండాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్ అనమాట. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 35,400 నుంచి 112,400 రూపాయలు పే చేస్తామని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 30 సంవత్సరాలండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలండి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో పాస్ అయి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ అనమాట. ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్లయితే 25,500 నుంచి 81,100 అని మెన్షన్ చేశారండి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 33 సంవత్సరాలు అని మెన్షన్ చేశారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సీనియర్ సెకండరీ అంటే ఇంటర్ పాస్ అయి ఉండాలండి, విత్ మినిమం టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్గా టైప్ చేసేటట్టు ఉండాలని మెన్షన్ చేశారండి. ఇక్కడ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అనమాట. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 21,700 నుంచి 69,100 రూపాయలు పే చేస్తామని మెన్షన్ చేశారు. ఏజ్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 27 సంవత్సరాలు అని మెన్షన్ చేశారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సీనియర్ సెకండరీ అంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇంకా మినిమము టైప్ స్పీడు 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేటట్టు చూసుకోవాలండి. ఇది నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ అండి. ఇది దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 21,700 నుంచి 69,100 రూపాయలు పే చేస్తారని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 27 సంవత్సరాలు అని మెన్షన్ చేశారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సీనియర్ సెకండరీ అంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి, అంటే సైన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డులో అట్లీస్ట్ 60% మార్క్స్ వచ్చి ఉండాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సెకండరీ అంటే 10th క్లాస్ పాస్ అయ్యండి, అట్లీస్ట్ 60% మార్క్స్ వచ్చి ఐటీఐ పాస్ అయ్యి 2 ఇయర్స్ డ్యూరేషన్ పీరియడ్ ఉన్న వాళ్ళు, ఐటీ చేసిన వాళ్ళకు కూడా ఇందులో ఎలిజిబిలిటీ చూపించారండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టే డిప్లొమా ఇంజనీరింగ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ పీరియడ్ చేసిన వాళ్ళకు కూడా ఇందులో ఎలిజిబిలిటీ చూపించారు. జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇక్కడ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ వర్తిస్తాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ వర్తిస్తాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెల్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి, వాళ్ళకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ వర్తిస్తాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రొవిజన్ పీరియడ్ 1 ఇయర్ చేయాల్సింది అనిగా క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రొవిజన్ పీరియడ్ అయ్యాక కన్ఫర్మేషన్ అనేది ఇస్తామని క్లియర్గా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి వితిన్ 1 ఇయర్లో ఫిల్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది జనరల్కి యూఆర్ జనరల్కి ఓబీసీ క్యాండిడేట్స్ మేల్ క్యాండిడేట్స్కి ఫీజు అనేది 500 చెల్లించాల్సి వస్తుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఫీమేల్కి అనేది ఫీజు ఏమీ లేదని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చాక నెక్స్ట్ షార్ట్ లిస్టు క్యాండిడేట్స్ని ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో మాత్రమే డిస్ప్లే చేయడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా సెపరేట్గా ఇండివిజువల్గా ఇంటిమేషన్ అనేది ఎవరికి సెండ్ చేయడం జరగదని క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట నోటిఫికేషన్లో. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ టెస్ట్కి కానీ ఇంటర్వ్యూకి కానీ వచ్చిన క్యాండిడేట్స్కి టీఏలు డిఏలు ఇవ్వబడవని చూపించారు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఏ టైంలో అయినా ఏ డిపార్ట్మెంట్కి అయినా ట్రాన్స్ఫర్ చేసే
ట్రాన్స్ఫర్ చేయవచ్చని క్లియర్గా మేనేజ్మెంట్ చేయవచ్చని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ స్టార్ట్ 13/1/2020 స్టార్ట్ అవుతుందండి. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అనేది వచ్చాక 12/2/2020 క్లోజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇది ఈ నోటిఫికేషన్ వివరాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.